యాక్చువల్గా జగన్ అపోజిషన్ లీడర్ కింద అపోజిషన్ లీడర్ కింద ఫెయిల్ అయ్యారని చెప్పి చాలా మంది అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్, అది ఫెయిల్ అయ్యారా లేకపోతే సక్సెస్ అయ్యారు అపోజిషన్ లీడర్ కింద? అంటే ఫెయిల్యూర్ సక్సెస్ కూడా చెప్పలేదు, ఎందుకంటే వీళ్ళ స్టాండ్స్ వచ్చి అనాథరైజ్డ్గా వీళ్ళు ఎమ్మెల్యేస్ని ఆయన కలుపుకున్నారని చెప్పి ఈయనకి బ్యాన్ చేశారు. యాక్చువల్గా బాయ్కట్ చేశారు. యాక్చువల్గా వీళ్ళ స్టాండ్ ఇది, ఆయన పార్టీ స్టాండ్ అది. వాళ్ళ పార్టీ వలన అనాథరైజ్ అన్యాయంగా వాళ్ళ ప్రభుత్వ పార్టీలో కలుపుకున్నారని చెప్పి ఆయన బాయ్కట్ చేశారు. ఆయన పాలసీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీస్ కానీ జగన్ గారికి, సో వాళ్ళకున్న పవర్తో ఇంకా ప్రశ్నించవచ్చు, కానీ ప్రశ్నించకుండా ఆయన పాదయాత్ర చేసుకుంటారని చెప్పి చాలామంది. ఇప్పుడు మీరు చూస్తుంటారు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ అందరూ ప్రశ్నిస్తున్నారు, కానీ ప్రభుత్వం వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసేస్తున్నారు. ఈ ప్రశ్నించడం వల్ల ఊరికే సభలు కొట్లాట్లు అవి అవుతున్నాయి, అరుపులు గందరగోళాలు అవుతున్నాయి. చూసారా ఆంధ్ర బైఫర్కేషన్ ఎలా చేశారా? ఈ లైట్లు ఆఫ్ చేసి, ఈ ఫోన్లు ఆఫ్ చేసి, టీవీలు ఆఫ్ చేసేసి ఫస్ట్ బైఫర్కేట్ చేశారు. అది దానికి ఏమంటారు అంటే, ఈ ఇటువంటివన్నీ చూస్తుంటే డెమోక్రసీ ఫెయిల్యూర్ అయిందా అని, ఇండియాలో ఫెయిల్ అయిందా అనిపిస్తుంది. ఈ నాయకుల్లో కూడా ప్రజాసేవ చేయడానికి వచ్చామంటారు, 70 సంవత్సరాల్లో 70 సంవత్సరాల్లో కూడా ప్రజలు ఇంకా హాస్పిటల్లో మెటర్నిటీ లేడీస్కి బెడ్ లేకుండా ఉంది, లేకపోతే 4 లేడీస్కి కలిపి ఒక బెడ్ ఇస్తున్నారు, మందులు లేకుండా ఉన్నాయి. అటువంటివన్నీ చూడాలి. అటు ఉద్యానంలో ప్రజలు బాధపడుతున్నారు, అటువంటివి కూడా చూడాలి. యాక్చువల్గా మన రాష్ట్రం లేకపోయినా నల్గొండలో కూడా ఈ నీటి కాలుష్యం వల్ల ప్రజలు బాధపడుతున్నారు, వాళ్ళు మన ప్రజలే. అందుకని అటువంటివి. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ us అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.